Hi friends, welcome to FinGreek. Series of mana topic expected PE ratio or fundamentals of PE ratio. So mundika topic velle mundu naaku two questions arise ikkada meer chuste how to calculate the expected PE ratio, what is the formula for calculation of fundamentals or expected PE ratio. ఈ టూ క్వశ్చన్స్ ఆన్సర్ వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ అవుతుందండి. ఫ్రెండ్స్ చాలా వరకు నా వీడియోస్ హైడ్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఏ ఫర్మ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో 60% అండి, అలాగే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 11%, సో అండ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ గ్రోత్ రేట్ 5%. సో ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ 5% ఇచ్చారండి. సో ఈ బేసిస్లో ఫర్మ్స్ ఫండమెంటల్ లీడింగ్ పీఈ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్ పీఈ రేషియో వేరండి, ఫండమెంటల్ పీఈ రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ పీఈ రేషియో ఆర్ ఫండమెంటల్ రేషియో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి. నార్మల్గా పీఈ రేషియో అనేది మార్కెట్ ప్రైస్ బై ఎర్నింగ్ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మాత్రం డివిడెండ్ పేఅవుట్ రేషియోని బేస్గా తీసుకొని చేస్తారు. సో ఇక్కడ చూడండి, డివిడెండ్ పేఅవుట్ రేషియో బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మైనస్ గ్రోత్. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో ఆల్రెడీ మన క్వశ్చన్లో చెప్పాడండి 60%. ఇక్కడ మీరు చూస్తే 60%, అలాగే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 11%, గ్రోత్ 5%. సో ఈ బేసిస్లో మనం ఫార్ములా ఇలా వేసుకుంటే 0.60 అనేది డివిడెండ్ పేఅవుట్ రేషియో, అలాగే 0.10 కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మైనస్ గ్రోత్ 0.05 చేస్తే 0.06 అండి. సో 0.60/0.06 చేస్తే మనకి 10 అనేది 10 times అంటారండి పీఈ రేషియోని. సో ఎక్స్పెక్టెడ్ పీఈ రేషియో ఆర్ ఫండమెంటల్ పీఈ రేషియో అనేది 10 times ఎర్నింగ్స్ మల్టిపుల్ అవుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా పీఈ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.